అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది. అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు ముందుకు తీసేపోయే అవకాశం ఉంటుంది. రెండోది పోలవరం. పోలవరంగానే పూర్తి చేస్తుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు, అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. దాన్ని పూర్తి చేస్తే మనం కానీ కొంత నదులను సంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాలసీమగా తయారు చేసే అవకాశం వస్తుంది. హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలుంటాయి. మొన్నే పోలవరం పోయి వచ్చాను, నా ఆవేదన చెప్పాను, కొన్ని 100ల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను. ఇంకొక పక్క నేరుగా ఫిజికల్గా 40-41 సార్లు వెళ్ళాను. కానీ ఈరోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలన్న 4-5 సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల, ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈరోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అది నేను మొన్నే మాట్లాడాను, మళ్ళీ నేను మాట్లాడతాను. ఈరోజు అమరావతి, అమరావతికి వస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు, నేను నేరుగా ప్రజావేదిక దగ్గర వెళ్ళాను. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు. ప్రజావేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు. అక్కడి నుంచి నేను నేరుగా వచ్చాను. ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఫౌండేషన్ వేశారు, అక్కడ మీరు చూస్తే ఒక బాధ ఆవేదన, 1631 రోజులు మీరు ఆందోళన చేయడం ఒక ఎత్తు అయితే, ఈ రాజధాని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క వార్డు నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాల్ని, అక్కడుండే దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేసి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పవిత్రమైన మట్టిని ఇక్కడికి తీసుకొచ్చారు. దేశంలో ఉండే అన్ని దేవాలయాలు, ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాలు అన్ని దిక్కల్లా ప్రార్థనలు చేశాం. దేశంలో ఉండే స్వాతంత్ర సమరయోధులు త్యాగమూర్తుల గ్రామం నుంచి కూడా పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంటు దగ్గర మట్టిని పార్లమెంటు సాక్షిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి యమునా జలాలు తీసుకొచ్చి వారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. నాకు అనిపిస్తుంది ఆ మహిమే ఈరోజు మనల్ని కాపాడిందని, నాకు అనుమానం లేదు. ఇక్కడ ఒక పవిత్రమైన ప్రాంతంగా తయారైంది. తాత్కాలికంగా కొంతమంది ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్న ఈ స్థల మహత్యం వల్ల మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలిగాం. అదే నాకు అనిపిస్తుంది. అక్కడ చూసినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఎక్కడైతే ఆ పవిత్ర మట్టిని కూడా ఇంకా పవిత్రంగా పెట్టాం, ఇక్కడుండే రైతులు కాపాడారు. ఇంకో పక్కన అక్కడ నమూనా కూడా నేను చూశాను, ఇక్కడుండే అల్లరి మూక ఆ నమూనాను కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అక్కడనే యజ్ఞశాలకు వెళ్ళాను,
ఆ రోజు యజ్ఞం చేసి మనం ఇది చేస్తే 1631 రోజులుగా ఇక్కడుండే మహిళలు మళ్ళీ యజ్ఞం చేస్తూనే ఆ మహిమను కాపాడారంటే ఆ మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా అభినందనలు. అలాంటి త్యాగం చేశారు. అక్కడి నుంచి నేరుగా ఒకసారి బిల్డింగుల దగ్గరికి వెళ్ళాను. 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీలైతే వెళ్ళి చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపుల దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు, కడాన రోడ్లేస్తే మెటల్ కూడా దొంగకపోయారు. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు, ఒక్క